ప్రోత్సహించి రాబోయే రోజుల్లో ఇంకా పార్టీని టిఆర్ఎస్ పార్టీ యొక్క అరాచక అవినీతి అహంకార పాలనకు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా ఉద్యమం చేసి ఎట్టి పనిలో ఈ కరీంనగర్ కార్పొరేషన్ లో కానీ కరీంనగర్ లో కానీ ఎట్టి పనులు కాశీ అభ్యర్థులను రిపరిపురాయించడం లక్ష్యంగా ఎట్టి పనులు రాబోయే రోజుల్లో ముందుకుంటాం. టిఆర్ఎస్ పార్టీ యొక్క ఆదరణ అవినీతిని ఎట్టి పనులు వెళ్ళగలుగుతాం. ఎవరు భయపడలేదు, అవినీతిని బయటపడతాం. చాలా మంది పిచ్చి కూతురు వస్తున్నారు. ఇవాళ ఒక స్ఫూర్తి దాకా ఉండాలి, ఒక స్ఫూర్తి దాకా ఉండాలి. మనం చాలా మంది చూస్తాడు, అర్థం చేస్తాడు. ఒక నాయకత్వం మనం గెలిపించింది ప్రజలు. గెలిపించిన తర్వాత మన ప్రవర్తన ఏంది, మన మాట ఏంది, మన భాష ఏంది, మన వ్యవహార శైలి ఏందని చెప్పి ప్రజలు గమనిస్తూ ఉంటారు. సంచలనాల కోసం ఎదుటి వ్యక్తిని కించే పరిస్థితి మాట్లాడితే ప్రజలు అదేవిధంగా తిరగబడతారు, అదేవిధంగా సమాధానం చెప్తారు. భారతీయ జనతా పార్టీ నాయకులు అందుకని ఎక్కువ మారుతుంది, కానీ సంస్కారం అనేటువంటి పదం మాకు అడ్డం వస్తున్నది. మా నాయకులు మా పార్టీ సిద్ధాంతం సంస్కారం నేర్పింది, సభ్యత నేర్పింది. ఏ విధంగా ప్రజలతో ఉండాలి, ఏ విధంగా అవినీతి ఎదుర్కోవాలి, ఎవరు ఏ విధంగా ఎదుర్కోవాలో పార్టీ మనం నేర్పింది కాబట్టి అడ్డం వస్తుందండి. కాబట్టి అదే వాళ్ళ గొప్పతనం అనుకుంటే దాని కాబట్టి ప్రజల దృష్టి మళ్ళించి మా దృష్టి మళ్ళించి మేము ఏదో దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తప్పకుండా సిబిఐ స్మార్ట్ సిటీ టెండర్ విషయంలో కానీ గ్రానైట్ విషయంలో కానీ అనేక విషయాలున్నాయి. తప్పకుండా సిబిఐ విచారణ చెప్తాం. ఇప్పుడు గవర్నర్ గారు అపాయింట్మెంట్ కూడా దొరికింది. తప్పకుండా ఎవరు జైలు పోతారో, జైలు కూడా షో కావాలంటే జైలు కూడా మేము సిద్ధమే పంపడానికి. జైలు పోయే షో కావాలంటే మేమేం చేస్తాం. నేను ఆ నలుగురు మంత్రులను నేనన్నా, పోయిన ఆరుగురు మంత్రులు అంటున్నాడు. మంత్రుల పేరు ఎక్కడ ప్రస్తావించాను నేను, మంత్రుల పేరు వాళ్ళే పేరు. ఇది అవగాహన లేని వ్యక్తులు ఈ విధానం. కాబట్టి ఇవన్నీ తర్వాత మాట్లాడదు. కాబట్టి తప్పకుండా ఈ కరీంనగర్ ప్రజలు ఏదైతే కోరుతారో ఇలా స్మార్ట్ సిటీ చేసింది కేంద్ర ప్రభుత్వం. దానికన్నా